ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు, యథార్థంగా మాట్లాడేవాళ్లే ఒంటరవుతున్నారు. మౌనం కంటే నీ మాటలే పనిచేస్తాయనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. జీవితంలో ఏదీ సులభంగా జరగదు, కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనులు అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఎంతకాలం బ్రతికామన్నది గొప్ప కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్ మాత్రం తప్పక అనుకూలంగా మారుతుంది. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం, ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. ఎవరికో నచ్చినట్లు బ్రతికితే జీవితమంతా నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. ఈరోజు కష్టంగా ఉండి ఉండవచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. పక్కవాడికి 100 సార్లు సహాయం చేసినా వాడికి గుర్తుండదు, కానీ ఒక్కసారి కుదరదని చెప్పు. ఆ మాటను చచ్చినా వాడు మర్చిపోడు. నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషి ఓ పుస్తకమే. పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చేయకూడదనుకునే వారికి సాకు దొరుకుతుంది. పరిస్థితులు భయస్థుల్ని ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్లు ఆడుతాయి. అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధి పదంలో పెట్టిన మనుషుల్ని మాత్రం మరవకూడదు. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుడి వెలుగు తగ్గదు, పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు. ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావన్నమాటే. అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలికమైన ఆనందాలను త్యాగం చేయవలసినదే. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు, అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. మేలు కోరేవాడు ప్రశ్నిస్తాడు, కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు. నిజాయితీ పరుని నమ్మితే ప్రగతి, భజన సంఘాల్ని నమ్మితే అధోగతి. అపజయాలు కలిగినప్పుడు సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ పోవాలి. చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. గెలవాలన్న తపన, గెలవగలననే నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడే నిన్ను గెలుపునకు దగ్గర చేసే సాధనాలు. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి కూడా ఇతరులకు చెబుతారు. ఉదాహరణలు ఇవ్వడం సులభం, ఉదాహరణగా నిలవడం కష్టం. ఎంత కష్టపడుతున్నావో చెప్పుకు, ఎంత పని పూర్తయిందో చెప్పు. జ్ఞానం పెరిగే కొద్దీ మాటలు తగ్గిపోతాయి. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. నువ్వు యుద్ధం గెలిచేంత వరకు ఏ శబ్దం చేయకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది.